తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలోని స్థానిక దేవీ చౌక్ సెంటర్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుట్టయ్య చౌదరి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ నగర సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్ముని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వృధా చేస్తున్నారని, అసలే ప్రభుత్వం అరకొర నిధులతో కాలం గడుపుతుంటే రాజమండ్రి నాయకులు మాత్రం వారి ప్రయోజనాల కోసం కార్పొరేషన్ నిధుల నుండి 5 కోట్ల రూపాయలతో నగరంలో అనేక కూడళ్లలో కడప నుంచి రాళ్లు తెప్పించి సుందరీకరణ చేశారని, కానీ రాళ్లు బిగించిన కొన్ని రోజులకే అవి పాడైపోయాయని ఆరోపించారు. నగరంలో ఛిద్రమైన రోడ్లు మరియు డ్రైనేజీలను మెరుగుపరచకుండా కొన్ని ప్రాంతాలను బాగు చేయడం ఏమిటని, ఇప్పుడు ఖర్చు పెట్టిన 5 కోట్ల రూపాయలతో నగరంలో పాడైపోయిన రోడ్లను మరియు డ్రైనేజీలను బాగు చేయొచ్చనన్నారు. పౌడర్లు, స్నోలకు ఖర్చు చేసే నిధులను నగరంలో మాస్టర్ ప్లాన్లోని రోడ్లకు ఖర్చు చేస్తే నగర ప్రజలు చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారని, నగర శాసనసభ్యురాలిగా శ్రీమతి ఆదిరెడ్డి భవానీ, రూరల్ శాసనసభ్యులుగా నేను ఉండగా కనీసం మాతో సంప్రదించకుండా అధికార పక్ష నాయకులు చెప్పారని, నిధులు ఎలా కేటాయిస్తారని అధికారులను ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు ఖర్చు పెట్టడం లేదు, అందరూ పెట్టలేదు, కానీ కడప రాళ్ల పేరుతో ప్రజల సొమ్ము రాళ్ళపాలు చేస్తూ ఉన్నారు. దేవితో చక్కగా ఉండేది సీసీ సర్వే చేసుకుని చనిపోయేదానికి ఈ ఫోన్లు ఎందుకు చేశారు ఎవరికి అర్థం కాదు. ఇక్కడ అలాగే పుష్కర్ ఘాట్లో కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి అసలే డబ్బు లేదంటున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు రాకుండా కోర్టింగ్ ఫైనాన్స్ పెట్టింది పక్కదారి పెట్టిపోతుంది. మరి ఎందుకు వేశారు ఇది చూసారు అప్పుడే లేచిపోతున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలిగింది, నిర్ణయం ఎవరు చేయాలి? ఎవరో నాయకులు చెప్పారట, అధికారులు గుట్టిగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, డబ్బు వృధా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేవు, కాలువలు లేవు. అమృత పథకంలో మొదలైన కాలువలు ఎక్కడ వేసిన పోవాలి? అక్కడే ఈస్ట్ రైల్వే స్టేషన్ వెడల్పు చేయాలి. దాన్ని చేయటం వల్ల 100 ఫీట్ రోడ్డు ఎక్కడ వేసిన పోవాలి? అక్కడే ఈ విధంగా పెట్టుకొని డబ్బంతా తెచ్చి ఇక్కడ పోయిటం పూర్వం ఎప్పుడో రాజులు రాళ్లపాలు చేశారన్నారు. ప్రస్తుతం కుట్టి కార్పొరేషన్లో కూడా ఇవాళ రాళ్లపాలు చేశారు. దీని మీద తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ కానీ ఎవరికి జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు కాడదు, ఎందువల్ల ఇంత డబ్బు వృధా అయిపోతుంది? పనిలో నాణ్యత లేకుండా ఎందుకు చేశారు? అసలు ఈ స్టోన్ వేయాల్సిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది? దీని మీద కూడా